హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిరికొండ. వెల్కమ్ టు డెల్టాబుల్ ట్రేడింగ్ అకాడమీ. సో లాస్ట్ 1 మంత్ నుంచి మనం ఒక వీడియో కూడా పెట్టడం జరగలేదు ఛానల్లో. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో చూసుకున్నట్లయితే కూడా మన యాక్టివిటీ చాలా తగ్గించడం జరిగింది, ఒక ట్రేడ్ కూడా ఇవ్వలేదు. సో చాలామంది మనకి రిక్వెస్ట్ పంపిస్తున్నారు మెయిల్లో, ఎందుకు ఇవ్వట్లేదు, చాలా పెద్ద పెద్ద మూమెంట్స్ మిస్ అవుతున్నాం మార్కెట్లో అని. సో మేము ఎందుకు ఆపడం జరిగింది అంటే, లాస్ట్ 1 మంత్లో ఎలక్షన్ సంబంధించిన న్యూస్ వల్ల ఐవీపీస్ హ్యూజ్గా రేజ్ అయ్యాయి. ఐవీపీస్ అంటే ఏంటంటే, మన మార్కెట్ ఎన్వైర్న్మెంట్లో ఎంత ప్రైస్ మూమెంట్ని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అని, అంటే ఈరోజు ఉన్న మూమెంట్ నుంచి పైకి ఎంత కదలడానికి ఆస్కారం ఉంది, కిందకి ఎంత కదలడానికి ఆస్కారం ఉంది అని ఒక ఎక్స్పెక్టేషన్లో ప్రైస్ మూమెంట్ అంటూ జరుగుతూ ఉంటుంది. సో ఐవీపీస్ మనకి లాస్ట్ 1 మంత్లో 96 నుంచి 98% ఉండడం జరిగింది. దానివల్ల ఎలాంటి మూమెంట్స్ వస్తాయి అంటే, చూడండి ఇక్కడ 52 వీక్ హై అండ్ 52 వీక్ హై, అంటే ఒక సంవత్సరంలో రావాల్సిన మూమెంట్ 52 వీక్ హై నుంచి 52 వీక్ లోకి 2 డేస్లో జరిగింది. సో ఇలాంటి మూమెంట్లో కనుక రీటైల్ ట్రేడర్స్ పార్టిసిపేట్ చేసినట్లయితే, మీరు రాంగ్ సైడ్ ఉన్నట్లయితే ఆల్మోస్ట్ మీకున్న అన్ని అసెట్స్ అమ్ముకోవాల్సి వస్తుంది. సో మార్కెట్లో నుంచి ఎక్స్పెల్ అవ్వాల్సి వస్తుంది. మీకు సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇంకెక్కడైనా కానీ పెద్ద పెద్ద ట్రేడ్స్ పట్టుకున్నామని చూసినప్పుడు మనకి లోపల ఉన్న గ్రీడ్ ట్రిగ్గర్ అయ్యి, అరే నేను ఆ ట్రేడ్లో లేనే ఉండుంటే చాలా బాగుండేది అని చాలాసార్లు అనిపించవచ్చు. కానీ యాక్చువల్గా ఏమవుతుంది అంటే, ఇది కేవలం ఒక క్యాసినో ఆడినట్టు, క్యాసినో అండ్ గ్యాంబ్లింగ్ చేసిన దాంతో సమానం. ఎందుకంటే చిన్న మనీ పెట్టుకొని చాలా పెద్ద మనీ 1 to 2 డేస్లో రావడం అనేది చాలా లక్తో కూడుకున్నది. సో ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడం అనేది డాటా డ్రివెన్ అనాలిసిస్తో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి సరైనది కాదు. మనం ఎప్పుడు కూడా అలాంటి వాటిని ఎంకరేజ్ చేయము. అందుకని కంప్లీట్గా ఐవీపీ స్కూల్ అయ్యే వరకు వెయిట్ చేద్దామనే ఉద్దేశంతోనే మనం ఈ 1 మంత్ వెయిట్ చేయడం జరిగింది. ఈరోజు ఐవీపీస్ 35-36% లోకి వచ్చాయి. సో మొత్తం కంప్లీట్గా వొలాటిలిటీ అంతా కూల్ డౌన్ అయిపోయింది కాబట్టి ఈరోజు నుంచి వచ్చే మూమెంట్లు ఏవైనా సరే హెల్దీ మూమెంట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా ఒక మూమెంట్ని మీరు క్యాచ్ చేశారంటే నెక్స్ట్ ఫ్యూ డేస్ సస్టైనబుల్గా అటువైపు మీరు మూమెంట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అదే హై ఎన్వైర్మెంట్లో చూడండి, లాంగ్ సైడ్ మీరు ట్రేడ్ తీసుకున్న నెక్స్ట్ డే కంప్లీట్ ఫాల్ అయిపోవడం, మళ్ళీ షార్ట్ సైడ్ ట్రేడ్ తీసుకున్న నెక్స్ట్ డే మళ్ళీ కంప్లీట్గా అది రికవర్ అవ్వడం, ఇది ఇంత హ్యూజ్ మూమెంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఎలాంటి అనాలిసిస్ చేసినా కూడా అనాలిసిస్కి తగ్గ మూమెంట్ని మీరు కాన్స్టెంట్గా క్యాచ్ చేయడం అంటూ జరగదు. కాబట్టి మనం ఇలాంటి మూమెంట్స్ని అవాయిడ్ చేస్తాం. ఈరోజే కాదు, రేపు పొద్దున కూడా ఇంకేదైనా అన్సర్టైన్ మూమెంట్ వచ్చినప్పుడు, ఐవీపీస్ ఇంక్రీజ్ అయినప్పుడు మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరగదు. సో మీరు ఎవరైనా డిసప్పాయింట్ అయ్యి ఉంటే సారీ, కానీ ఇప్పటి నుంచి మాత్రం మనం మన ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, రీటైల్ ట్రేడర్స్కి ఎవరైతే ఈ రిస్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలియని వాళ్ళు మార్కెట్లో ఉంటారు కాబట్టి, మనం ఏ వీడియో చేసినా కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలనే ఉద్దేశంతో మనం వీడియోస్ చేయలేదు. అండ్ లాస్ట్ 3 to 4 డేస్ నుంచి మనకి ట్రేడ్స్ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. మన డెల్టా బుల్ ఇండికేటర్ అనేది రెడీ అయింది. ఇక్కడ చూసినట్లయితే మనం చార్ట్ మీద కనబడుతున్న ఇండికేటర్ డెల్టా బుల్ ఇండికేటర్, ఇది AI బేస్డ్, ఇండియాస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, టెక్నికల్ డెరివేటివ్ డేటా రెండింటిని కంబైన్ చేస్తూ ఫ్యూచర్ని ప్రొజెక్ట్ చేస్తూ చాలా అక్యురేట్గా మనకి ఫ్యూచర్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది. మీరు చూసినట్లయితే 6 to 7 ట్రేడ్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను, మీరు కింద లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి చూడండి. ఆ 6-7 ట్రేడ్స్లో ఓన్లీ 1 స్టాప్లాస్ హిట్ అవ్వడం జరిగింది, మిగతావన్నీ మనం హ్యూజ్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రతి ట్రేడర్కి ఉండే ఒక కష్టం ఏంటి అంటే, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఏ స్టాక్లో ఎంటర్ అవ్వాలి, తర్వాత ఎంటర్ అయిన తర్వాత ఎంతసేపు హోల్డ్ చేయాలి, నా స్టాప్ లాస్ ఏంటి, నా టార్గెట్ ఏంటి. సో ఇలాంటి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ మన డెల్టా బుల్ ఇండికేటర్ DBI. ఇది ఒక కంప్లీట్ టూల్ అన్నమాట. సో ఈ టూల్ని మీరు కావాలనుకున్నట్లయితే కిందన్న ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినట్లయితే టూల్ కావాలి అని, సో మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది. మీకు ప్రీరిక్విజిట్ ఏంటంటే, ట్రేడింగ్ వ్యూ మీకు అకౌంట్ ఉంటే సరిపోతుంది, అది కూడా ఫ్రీగా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. గూగుల్ జీమెయిల్ ఐడి బేస్ చేసుకొని మీరు ఇది ట్రేడింగ్ వ్యూ అకౌంట్ను ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ట్రేడింగ్ వ్యూలో మేమే మీకు ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఈ ట్రేడింగ్ వ్యూ యాప్ మీ దగ్గర ఉన్నట్లయితే మనం అందులో ఈ ఇండికేటర్ ప్లగ్ఇన్ని మీకు ఇన్స్టాల్ చేసి దీన్ని ఎలా వాడాలి, ఎలా చేయాలి అనేది కంప్లీట్లీ క్లియర్లీ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ వెబినార్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది, ఎలా యూస్ చేయాలి అని. దీనివల్ల ఒక యూజ్ ఏంటి అంటే, మీరు కంటిన్యూయస్గా ప్రతి డేటా మానిటర్ చేయక్కర్లేదు, ఎందుకంటే సిస్టమ్ ఆల్రెడీ ప్రతి డేటాని కన్సిడర్ చేస్తుంది. అది డెరివేటివ్ డేటా అయినా సరే,
అండ్ టెక్నికల్ డేటా అయినా సరే, ప్రైస్ యాక్షన్ అయినా సరే, మీరు ఎలాంటి డేటా అయినా మార్కెట్లో ఉన్నది ప్రతి దాన్ని కన్సిడర్ చేసుకొని ఏఐ కంప్లీట్గా మనకి ఫ్యూచర్ ప్రొజెక్షన్ అంటూ జరగడం జరుగుతుంది. కాబట్టి మనకి చేతిలో ఈ ఒక్క ఇండికేటర్ ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు, ట్రేడింగ్ చేసుకోవచ్చు, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ట్రేడింగ్ చేయొచ్చు, ఇంట్రాడే ట్రేడింగ్ చేయొచ్చు, ఏ అసెట్ క్లాస్ పైన మీదైనా కూడా మనం యూజ్ చేయొచ్చు. అంటే క్రూడ్ ఆయిల్, ఇలా కమాడిటీస్ ఉంటాయి కదా, క్రూడ్ ఆయిల్ కానీ, గోల్డ్, సిల్వర్ ఇలాంటి కమాడిటీస్ని ట్రేడ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. అండ్ క్రిప్టో కరెన్సీస్ని యూజ్ చేయడానికి ట్రేడ్ చేయొచ్చు. ఈక్విటీస్ అండ్ డెరివేటివ్స్ అన్నిటి మీద మనం ఈ ఇండికేటర్ని యూజ్ చేయొచ్చు. సింగిల్ సొల్యూషన్ అన్నమాట. మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి టెలిగ్రామ్కి వెళ్ళండి. టెలిగ్రామ్ వెళ్ళి ఒకసారి ప్రీవియస్ ట్రేడ్స్ని కూడా చెక్ చేయండి, ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని. దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద ఉన్న ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవుతే మీకు క్లియర్గా ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వీడియో నుంచి మీకు ఇండికేటర్ని వాడుతూ మనం ఏ స్టాక్లో ఎప్పుడు ఎంట్రీ తీసుకున్నాము, ఎలాంటి మూమెంట్ వచ్చింది, ఎక్కడ ఎగ్జిట్ అయ్యాము, దాని క్రైటీరియాస్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో కంపల్సరీ మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.